వెల్కమ్ టు ఆస్క్ మీ అమ్మమ్మ సర్వింగ్స్ కిచెన్ మేడ్ ఈటబుల్స్కి స్వాగతం. హలో అండి, ఇవాళ మనం పిల్లలు ఇష్టంగా తినే బూందీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఓల్డ్ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. శనగపిండి, తినే సోడా, కారం, ఉప్పు, పల్లీలు, పుట్నాలు. తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో శనగపిండి తీసుకొని ఇందులో నీళ్లు వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. ఇది కలిసాక ఇందులో మనం కొంచెం వంట సోడాని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కాక ఇలాంటి బూందీ గరిటెలోకి పిండిని వేసుకుని తిప్పుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగానే మిగతా పిండిని కూడా ఈ బూందీలాగా చేసుకుందాం. ఇలా తయారైన బూందీలో మనం వేయించిన పల్లీలు, వేయించిన పుట్నాలు, కారం, అలాగే ఉప్పు వేసి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో వేయించిన కరివేపాకును కూడా వేసుకోవచ్చు. అంతే, మన బూందీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.